అందరి కి మరణాత మరకుమారు దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యములో ప్రవేశిద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనము నుండి 11వ వచనం వరకు 13వ వచనం వరకు ఉన్న సంగతులు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు, మార్గములో నా యొద్దకు వచ్చిన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చెల్లపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచు వరనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. మరొకమారు మంచి శుక్రవారవ దినమున మీ పాదములు పట్టుకొని గోజాడటానికి ఈ 5వ మాసములో ఈ 2వ సమర్పణ దినమున ఇలాగు మీ నామమును కొనియాడి కీర్తించటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలయ్యా. హితభోచన వర్తమానము వినిచిన ప్రతి ఒక్క బిడ్డకి కావలసినటువంటి విశ్వాసమును బలమును సిద్ధపాటును దయచేయమని వాక్యం వినిచుండగా బిడ్డలకు కావలసిన ఆరోగ్యమును నెమ్మదిని సమాధానమును కూడా మెండుగా దయచేసి వినగలిగిన తెలివి జ్ఞానము ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని వాక్య దానకర్తవైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించునుగాక. అవగింజంత విశ్వాస మమరియున్నా, అవగింజంత విశ్వాస మమరియున్నా, కొండకదిలి సముద్రాన కూలిపడును. అవగింజంత చిరు పాప మండియున్నా, వధువు సంగములో నీకి వచ్చుటెట్లు. పిల్లరా, చదవబడిన దేవుని వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచర్యలో తనను గురించినటువంటి సంగతులు, తన సువార్త పరిచర్యను గురించిన సంగతులు, పరలోక రాజ్యమును గురించినటువంటి సంగతులు ప్రభు వారికి అనేకమైన పారాబుల్స్ ద్వారా వారికి ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఉదాహరణలు, కావలసినటువంటి సందేహములు వారికి రాకుండా దేవుని యొక్క మర్మమైనటువంటి సంగతులు వారితో ప్రభు బోధించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన మనము ధ్యానించేటువంటి ఒక చిన్న వాక్యము, 3 స్నేహితులు 3 రొట్టెలు అనబడినటువంటి అంశాన్ని ఈ దినాన నేను మీతో ముచ్చటిస్తూ ఉన్నాను. ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఉపమానములో, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నప్పుడు, ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ నీ దగ్గరకు వచ్చినప్పుడు, తనకు కావలసినటువంటి నీ దగ్గర లేనప్పుడు, నువ్వు మరలా ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి తన అక్కర తీర్చవా? ఇలరా, మొట్టమొదటి వ్యక్తి అక్కర కలిగినటువంటి స్నేహితుడు, 2వ స్నేహితుడు ఆశ్రయం ఇచ్చినటువంటి స్నేహితుడు, 3వ స్నేహితుడు అక్కర తీర్చినటువంటి స్నేహితుడు. కాబట్టి 3 స్నేహితులు, ఓ స్నేహితుడు తన స్నేహితుని యొద్దకు అర్ధరాత్రి వేళ వచ్చాడు. తన స్నేహితుని దగ్గర పెట్టడానికి తనకి ఏమీ లేవు కాబట్టి తనకు మరొక స్నేహితుడు ఉన్నాడని అర్ధరాత్రి వేళ తన స్నేహితుని ఇంటికి వెళ్ళి 3 రొట్టెలు తెచ్చాడు. ఇలా ఈ మాటలు మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా లోతైనటువంటి విషయములు ఈ స్నేహితుని దగ్గర మనము నేర్చుకొని వచ్చి ప్రియులారా, ఈ లోకములో చాలామంది స్నేహితులు ఉంటారు. ప్రియులరా, చాలామంది స్నేహితులు ధనమున్నంత వరకు ఉండే స్నేహితులు ఉంటారు, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఉండే స్నేహితులు ఉంటారు, పేరు ప్రఖ్యాతలు గాంచినప్పుడు ఉండేటువంటి స్నేహితులు ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, నేను నీకు నిజమైన స్నేహితుడను, కాబట్టి నా స్నేహము నిన్నెప్పుడు విడిచిపెట్టదు,
ఏమీ లేనప్పుడు నేను అలాగే నిన్ను నీతో స్నేహం చేస్తూ ఉంటాను. అన్ని నేను మరలా నీకు ఇచ్చినప్పుడు నేను నీతో స్నేహం చేస్తుంటాను, కానీ నీవు మాత్రమే అన్ని కలిగినప్పుడు దేవుని స్నేహాన్ని విసర్జిస్తున్నావు. కనుక ప్రభు, ఈ దినాన ఓ నిజమైనటువంటి స్నేహితుడిగా మన ముందు కనబడుచు ఉన్నారు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నిజమైనటువంటి స్నేహితుడు అని మనము ఎంచుకోగలిగినప్పుడు, ఈ నిజమైనటువంటి స్నేహితుడు ఎళ్లవేళలా మనను మనతో స్నేహము చేసేటువంటి స్నేహితుడు. అందుకని సామెతల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజమైనటువంటి స్నేహితుడు గాయములను రేపుతాడు, నిజమైనటువంటి స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనము, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి నిజమైనటువంటి స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు, నిజమైనటువంటి స్నేహితుడు గాయములను రేపుతూ ఉంటాడు. కానీ దినాన నీకున్నటువంటి స్నేహితులు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? ఈ లోకములో ఉన్నటువంటి స్నేహాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనములో ఓ తప్పిపోయినటువంటి కుమారుని మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల. తప్పిపోయినటువంటి కుమారుని యొక్క కథలో, తన తండ్రిని, తన సహోదరుని, తన కుటుంబమును విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి తాను ఓ గొప్ప స్నేహితులను సంపాదించుకోవాలి లోకములో. ఆ స్నేహితులను బట్టి నేను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి, నా తండ్రి కంటే, నా సహోదరుని కంటే నేను గొప్పవాడిని అవ్వాలి అని అనుకున్నాడు పిల్ల. అనుకుని తన తండ్రి దగ్గరకు వచ్చి తనకు కావలసిన ధనమును, తనకు కావలసిన వాటాను బలవంతముగా తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళినటువంటి ఆ చిన్న కుమారుడు తన ధనమంతా తన స్నేహితుల ద్వారా వేయపరుచుకున్నాడు. తన ధనమంతా భయంకరమైన దురాలవాటుల ద్వారా వేయపరుచుకున్నాడు. ఒక దినానికి తన దగ్గర తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. వీళ్ళరా, ధనమున్నప్పుడు అనేక మంది స్నేహితులు ఆయన దగ్గర ఉన్నారు, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఆయన దగ్గర అనేక మంది స్నేహితులు ఉన్నారు, ఆయన దగ్గర భోజనం ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు ఉన్నారు. చివరికి ఒక్కొక్క దినము తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా తరిగిపోయిన తర్వాత ఏ ఒక్క స్నేహితుడో ఆయన దరిదాపుల్లో కనబడలేదు. కానీ ఒక స్నేహితుడు ఆయనకు గుర్తొచ్చాడు, నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఆ స్నేహితుని దగ్గరికి వెళితే నాకు భోజనం పెడతాడు అని అనుకొని తన స్నేహితుని దగ్గరకు వెళ్ళాడు. తన స్నేహితుడు తనతో చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, ఇదిగో భోజనం పెట్టడానికి నాకేమాత్రము కష్టము కాదు, కానీ భోజనం విలువ నీకు తెలియాలి అని అంటే నాకు కొన్ని పందులు ఉన్నాయి, వాటిని నువ్వు వెళ్ళి మేపినట్లయితే నేను నీకు ఏం పెడతానంటే డబ్బులు, భోజనాన్ని కూడా నీకు ఇస్తాను. నా ఆకలి బాధను బట్టి ఓ ధనవంతుడైనటువంటి అవనస్తుడు తన స్నేహితుల ద్వారా మోసపోయి, తన స్నేహితుల ద్వారా ధనమంతా పోగొట్టుకుని, తన స్నేహితులకు ఖర్చు పెట్టి, తన సంతోషాలకు, తన ఆడంబరములకు తనకు ఉన్నటువంటి ధనమంతా ఖర్చు పెట్టిన తర్వాత తాను పడుచున్నటువంటి ఆ యాతన, తాను పడినటువంటి ఆ బాధ 15వ అధ్యాయం 10వ వచనము నుండి మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. లూకాసు వార్తలో దయతో ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఆ స్నేహితులంతా తనను విడిచి వెళ్ళిన తర్వాత తనకు గుర్తొచ్చింది ఎవరు అని అంటే ప్రియులరా, మరలా తన తండ్రి, తన కుటుంబం జ్ఞాపకం వచ్చింది. నా తండ్రి ఏంట, అనేక మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, నేను ఎక్కడైతే ఆకలి బాధగా చచ్చిపోతున్నానో, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దయతో దేవుని యొద్దకు వచ్చినటువంటి వారులారా, ఇలాంటి స్నేహితుల ద్వారా ఎంతమంది మోసపోయి, ఇలాంటి స్నేహితుల ద్వారా ఎంతమంది తనకున్నటువంటి ఆస్తినంతా పోగొట్టుకొని, ఇలాంటి స్నేహితుల ద్వారా అనేక మంది వారి జీవితాలు నశింపజేసుకొని కొట్టుమిట్టాడుతూ ఎవరూ సహాయము చేయరులే అనేటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుని సేవకునిగా ఈ మాటలు నేను అందిస్తున్నాను పిల్లారా. ఆ స్నేహితుడిని విడిచిపెట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టేటువంటి స్నేహితుడు కాదు పిల్లారా. నీ కష్టములో, నీ బాధలో, నీ ఇబ్బందులలో, నీకున్న దుఃఖములలో, నీకున్న అవమానములలో నిన్ను వెంబడిస్తూ నీకు కావలసినటువంటి సహాయము చేసేటువంటి నిజమైనటువంటి స్నేహితుడు ప్రియులారా. అందుకనే అబ్రహాము గారికి దేవుని స్నేహితుడు అని పేరు పెట్టబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనములో ప్రియులారా, అలాగే మోషే గారు కూడా దేవునితో ఒక స్నేహితుని వలె నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనములు ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా.
కాబట్టి దేవుడు స్నేహితుడితో మాట్లాడినట్లుగా మోషే గారితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషే గారితో ముఖాముఖిగా మాట్లాడాడు. అబ్రహాము గారి దగ్గర దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుని స్నేహితుడు అనబడినటువంటి పేరు అబ్రహాము గారికి పెట్టబడి ఉంది ప్రియులారా. అందుకనే నిందలో అవమానములో బాధలో దేవుడు అబ్రహాము గారిని లేవనెచ్చాడు. అనేకమైన అవమానములు పొందినప్పటికీ నిందలు పడినప్పటికీ స్వజనుల ద్వారా ఇంట బయట తన భార్య ద్వారా అనేకమైన నిందలు ఆయన అనుభవించినప్పటికీ తన కుటుంబంలో దేవుని స్నేహితుడని పేరు పెట్టబడినటువంటి అబ్రహాము గారిని ఎక్కడైతే అవమానించబడ్డాడో దేవుడు అక్కడ ఆయన నూరంతలుగా ఫలించేలాగా ఆశీర్వదించాడు. పిల్లా ఇది నాన్న నీవు కూడా కృంగిపోయి నాకెవరు సహాయం చేసేవారు లేరులే, నేను నమ్మినటువంటి వారే నన్ను మోసం చేశారు, నాకున్నటువంటి పరిస్థితికి ఇంతేలే నా జీవితం ముగించాలి అని అనుకుని సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుని సేవకుడిగా ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్య గ్రంథములో నుండి నిజమైనటువంటి స్నేహితుడు నీకు ఆశ్రయం ఇస్తాడు, నిజమైనటువంటి స్నేహితుడు నీ అక్కర తీరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి స్నేహితుడని నువ్వు తెలుసుకోవాలి ప్రియులారా. ఇదినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే మోషే గారితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఆ స్నేహితుడు దేవుని స్నేహితుడని పేరు పెట్టబడినటువంటి అబ్రహాము గారు ఏ రీతిగా వారి యొక్క బాధలో వారి కష్టాలలో వారి నిందలలో వారి అవమానములలో దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించాడో నీ జీవితాన్ని కూడా మూడు బారినటువంటి నీ జీవితాలను చిగురింప చేయగలిగినటువంటి స్నేహితుని దగ్గరకరా. నీ ఆశ్రయం ఇచ్చేటువంటి స్నేహితుడు నీకున్నాడు, నీ అక్కర తీర్చేటువంటి స్నేహితుడు నీకున్నాడు, ఈ లోకములు ఉన్నటువంటి స్నేహితులు వల్ల నిన్ను విడిచిపెట్టేటువంటి స్నేహితుడు కాదా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి స్నేహితుడు. ప్రియులారా యోహాను సువార్త 15:13 యోహాను గారు అంటున్నటువంటి మాట ఏమిటంటే నిజమైనటువంటి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైనటువంటి స్నేహితుడు ఎవడున్నారు? ఇది నేను మనందరి కొరకు ప్రాణము పెట్టినటువంటి నిజమైనటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, యవన దశలో ఉన్నటువంటి వారు, ఎల్కేజీ నుండి పీజీ వరకు పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు, యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ స్నేహితులను కలిగి విద్యను అభ్యసింపజేస్తున్నావు? ఏ స్నేహితులు కలిగి జీవనోపాధిని చేస్తున్నావు? ఏ స్నేహితుని కలిగి నువ్వు వ్యాపారం చేస్తున్నావు? నిజమైన స్నేహితుని కలిగి నీ విద్యను అభ్యసింపజేస్తున్నావా? నీ స్నేహితులు వెంట తిరిగి నీ తల్లిదండ్రులను మోసము చేస్తూ నిజమైనటువంటి స్నేహితులు నాకున్నారు అని పరీక్షలు ఎగగొడుతూ సినిమా హాల్లో కూర్చుంటూ సంతోషకరమైన ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిలో ఉండి నీ తల్లిదండ్రులను నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి స్నేహితులను నువ్వు వెంబడిస్తున్నావా? ఇది నన్ను దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంచుకొని ప్రభుతో సహవాసం చేసినట్లయితే నీ కుటుంబస్తులతోనూ సహవాసం చేస్తావు, నీ తల్లిదండ్రులతో నీ సహవాసం చేస్తావు, వారు చెప్పినటువంటి కార్యములను జరిగిస్తావు ప్రియులారా. కాబట్టి వారే నీకు అన్ని ప్రేమలు అందించగలరు. స్నేహితుని ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్ని ప్రేమలు వారు అందించగలరు ప్రియులారా. కాబట్టి దినాన స్నేహితులకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానము తల్లిదండ్రులకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి స్నేహితులారా, దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నిజమైన స్నేహితుడు ఏదో ఒక సమయంలో నిన్ను మోసగిస్తాడు, ఏదో ఒక సమయంలో నిన్ను ఇబ్బంది పెడతాడు, ఏదో ఒక సమయంలో నీకు ఆటంకాన్ని కలుగజేస్తాడు, ఏదో ఒక సమయంలో నీకు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులను తీసుకుని వస్తాడు, ఏదో ఒక సమయంలో ఆ స్నేహితుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అనేటువంటి పరిస్థితిని తీసుకుని వస్తాడు. దయతో అలాంటి స్నేహాన్ని చేస్తూ నీ జీవితాన్ని మోసపుచ్చుకుంటున్నావేమో. అలాంటి స్నేహము కలిగి చెడు సహవాసము కలిగి ఈ చిన్న కుమారుడు ఏ రీతిగా తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి ఐశ్వర్యమును, తనకున్నటువంటి బలమును, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను ఏ రీతిగా పోగొట్టుకున్నాడో, నీ తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతలను పోగొట్టుకుంటూ నువ్వు చేసే సహవాసాన్ని బట్టి ఎప్పుడు పోలీస్ స్టేషన్కి రానటువంటి నీ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపిస్తూ, ఎప్పుడు బయటకు రానటువంటి నీ తల్లిదండ్రులను రోడ్లు పాలు చేస్తూ, ఎప్పుడు బయటకు రానటువంటి నీ తల్లిదండ్రులు నీ కుటుంబములను పరువు ప్రతిష్టలు తీస్తూ ఒకవేళ నీ స్నేహితులతో దుర్వ్యసనాలను ఒకవేళ పడి జీవిస్తున్నావేమో, ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీతో ముచ్చరిస్తున్నాను. వాక్యము నీకోసమే సూటిగా మాట్లాడుతుందని నిజమైనటువంటి స్నేహితులను నమ్మకవద్దు. మీక గ్రంథం 7:5 నీ ప్రాణ స్నేహితులను కూడా నువ్వు నమ్మటానికి వీల్లేదో, నీ ప్రక్కలో పని ఉన్నటువంటి దానికి కూడా
నువ్వు అనేకమైనటువంటి మాటలు చెప్పడానికి వీల్లేదో, మితమైనటువంటి మాటలు మాట్లాడాలని మీకా గారి దర్శనము ద్వారా దేవుడు అందించినటువంటి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియులా. కాబట్టి నీ ప్రాణస్నేహితులుగా ఉన్నటువంటి వారిని కూడా నువ్వు నమ్మటానికి వీల్లేదో, ఈ లోకముల ప్రాణస్నేహితులు ఒకసారి నీ ప్రాణము తీయటానికి కూడా వెనుకాడరు ప్రియులారా. అయితే దేవుని యొద్దకు వచ్చినటువంటి వారులారా, దేవుని సేవకునిగా నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నీ ప్రాణ స్నేహితుడని నమ్మినటువంటి ప్రాణ స్నేహితుడే, ప్రాణాలు తీసినటువంటి స్నేహితులు ఎందరో చరిత్రలు మనం చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం ప్రియులా. అయితే దేవుని యొద్దకు వచ్చినటువంటి వారులారా, నీ స్నేహము మార్చుకోవాలి, ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలని ఈ దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచి స్నేహితులు కలిగినటువంటి ఇరువురిని నేను మీ ముందుంచాలని తలుస్తున్నాను పిల్లారా. మొట్టమొదటి వ్యక్తి యోబు గారు పిల్లారా. యోబు గ్రంథం 42:9 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు గ్రంథం 42:9 యోబు భక్తుని యొక్క స్నేహితులు అద్భుతమైనటువంటి మాటలు దేవుని సన్నిధిలో వారు ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుని వచ్చి పిల్లారా. ఇది నన్ను ఎందుకు నేను ఆ మాటలు మీతో సెలవిస్తున్నాను అనంటే, స్నేహితులు ఉంటారు ప్రియులారా, అవమానించేటువంటి స్నేహితులున్నా, ఇబ్బంది పరిచేటువంటి స్నేహితులున్నా, తెమానీయుడైనటువంటి ఎలీఫాజును, సుహీయుడైనటువంటి బిల్దాదును, నయమాతీనుడైనటువంటి జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించను. ప్రియులారా, యోబు గారికి కలిగినటువంటి ముగ్గురు స్నేహితులను ఇదినాన నేను మీ ముందు ఉంచుతున్నాను ప్రియులారా. ఆ ముగ్గురు స్నేహితుల్లో మొట్టమొదటి వ్యక్తి ప్రియులారా ఎలీఫజ్. ఎలీఫజు అనబడినటువంటి వ్యక్తి, బిల్దాదు అనబడినటువంటి వ్యక్తి, జోఫరు అనబడినటువంటి వ్యక్తి యోబు గారి యొక్క ప్రాణ స్నేహితులై ఉన్నారు ప్రియులారా. యోబు గారి కుటుంబములో మనం చూసినట్లయితే, యోబు గారి పిల్లలు 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు. యోబు గారి కుమార్తెలు అంత సౌందర్యవంతులు భూమి మీద ఎవరు లేరు అనబడినటువంటి మాట కూడా రాయబడింది. 10 మంది సంతానము ఒక దినాన్ని కోల్పోయాడు ప్రియుల. 10 మంది సంతానముతో పాటు తనకున్నటువంటి ఆస్తిపాస్తులు, గొర్రె మేకలు, ఎడ్లు, పశువులు సమస్తమును, తనకున్న పాడి పంటలు కూడా ఒక దినమునే భయంకరమైనటువంటి పరిస్థితిని సాతానుడు కల్పించాడు ప్రియుల. ఇలాంటి పరిస్థితిలో పశువులు పోయినా, ఎద్దు మేకలు పోయినప్పటికీ, దుక్కుటెద్దులు పోయినప్పటికీ, పశువులు ధాన్యములు పోయినప్పటికీ, పంటలు పోయినప్పటికీ, ఒకవేళ చింతించకపోయిన 10 మంది సంతానం పోయినప్పుడు యోబు గారు చింతించి దేవుని అవమానపరచాల్సింది, దూషించాల్సింది ప్రియులారా. కానీ దేవుడు యోబు గారికి ఇచ్చినటువంటి సహనాన్ని తన ముగ్గురు స్నేహితులో అనేక మార్లు దూషించినప్పటికీ, అనేక మార్లు యోబు గారిపై నేరారోపణ చేసినప్పటికీ, యథార్థముగా తన స్నేహితులను ప్రేమించిన గొప్ప స్నేహితుడు యోబు గారు ప్రియులారా. యోబు గారి గురించి వారు తెలుసుకున్న తర్వాత 32 వరకు ఆయన మీద అనేకమైన నేరములు మోపుచున్నప్పుడు దేవుడు మరలా ముగ్గురు స్నేహితులకు యోబు గారి గురించినటువంటి యథార్థత తెలియజేసిన తర్వాత ముగ్గురు స్నేహితులు యోబు గారి పక్షాన యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడు ప్రియులారా. ఏమీ లేనప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు నిలిచి ఉన్నారు, అన్నీ ఉన్నప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు ఉన్నారు ప్రియులారా. వీరు ఆత్మీయమైనటువంటి స్నేహితులు ప్రియులారా. కాబట్టి బాధలు కలిగించిన, నిందలు కలిగించిన, నువ్వంత నీతిమంతుడు అయితే ఎందుకు నీకు ఒక్కడికే ఇన్ని శ్రమలు రావాలి ప్రియులారా? లోకములు అనేక మంది ఎలాంటి శోధించేటువంటి వారు ఉండక మానరు, కానీ నీ యథార్థతను బట్టి వారు కూడా నీ మార్గములో నడవక తప్పదు ప్రియులారా. కాబట్టి యోబు గారిలో ఉన్నటువంటి యథార్థత, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి ఆ పరిస్థితి, చెడుతనమును విసర్జించినటువంటి ఆ లక్షణాలు యోబు గారిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని తన ముగ్గురు స్నేహితులను కూడా తాను నడిచినటువంటి మార్గములోనికి నడిపించాయి ప్రియుల. ఈ ముగ్గురికి రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చాడు, బాప్తీసము లేని వారికి బాప్తీసం ఇచ్చాడు, ప్రభు భోజనము లేని వారికి ప్రభు భోజనం ఇచ్చాడు. 3 రొట్టెల్లో ప్రియులరా, అక్కడ తీర్చినటువంటి ఆ స్నేహితుడు ఇచ్చినటువంటి ఆ 3 రొట్టెలు ఏంటంటే, నీ స్నేహితునికి రక్షణ లేనటువంటి స్నేహితుడు నిన్ను వెంబడిస్తుంటే ఆ స్నేహితునికి ఆ రొట్టెను ఇవ్వాలి. నిన్ను వెంబడించేటువంటి స్నేహితుడు దేవుని ధరించుకొనకపోతే, క్రీస్తుని ధరించుకున్న తర్వాత నీ సాక్ష్యము చెప్పి వారిని క్రీస్తుని ధరించుకునేటువంటి రీతిగా ఈ రొట్టెను వారికి అందించాలి. ప్రభు భోజనానికి దూరముగునేటువంటి స్నేహితులు ఉంటే మీ అవిధేతలన్నిటిని ఒప్పుకొని ప్రభు భోజనాన్ని భుజించినట్లయితే రేపు 7 ఏండ్ల పెండ్లి విందులో
మనం పాల్గొంటామని ఈ రొట్టెను వారికి అందించేటువంటి స్నేహితుడిగా ఉండాలి ప్రియులారా. ఆత్మీయముగా ఈ మూడు రొట్టెలు యోబు గారు ముగ్గురు స్నేహితులకు ఇచ్చాడు ప్రియులారా. మనము కూడా ముగ్గురు స్నేహితులు మూడు రొట్టెలు అనబడినటువంటి ఆ సంగతిలో ఆ మూడు రొట్టెలు ఏమై ఉన్నాయి అని ఆత్మీయముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటి రొట్టె రక్షణ లేనటువంటి నీ స్నేహితులకు రక్షణను అందించగలిగినటువంటి రొట్టెను నువ్వు ఇవ్వాలి. అది అర్ధరాత్రి అవ్వచ్చు, అన్నపొద్దు అవ్వచ్చు, ఎప్పుడు వారు నీ దగ్గరకు వచ్చినా నువ్వు అక్కర తీర్చాలి. వారికి కావలసిన రక్షణ భాగ్యమునే వాళ్ళు యేసు అనగా రక్షకుడు. కష్టకాలములు ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆపద కాలములు ఆయన నిన్ను రక్షిస్తాడు, నన్ను రక్షించాడు. నా బాధలో, నా కష్టములు, నా ఇబ్బందులు ఎవరు నన్ను ఆదరించినప్పుడు ప్రభు నా యొద్దకు వచ్చి నన్ను ఆదరించాడో, నన్ను రక్షించాడని ఈ రొట్టెను నీ స్నేహితులకు ఇవ్వగలిగినటువంటి స్నేహితులను నువ్వు సంపాదించావు ప్రియులారా. లోకములు అందరూ నశించిపోవచ్చినటువంటి స్నేహితులను చూసి మానవుని చెడగొట్టడానికి అనేక మంది స్నేహితులు ఉంటారు, పాడు చేయడానికి అనేక మంది స్నేహితులు ఉంటారు ప్రియులారా. ఓ చిన్న అలవాటు దురలవాటుగా నడిపించేటువంటి స్నేహితులు ఎందరో ఉంటారు, కానీ ఇలాంటి రొట్టెలు ఇచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి స్నేహితులు కొందరే ఉంటారు ప్రియులారా. ఆ కొందరిలో యేసుక్రీస్తుని ధరించుకునేటువంటి బిడ్డలను స్నేహితులుగాను సంపాదించి యోబు గారికి ఉన్న ముగ్గురు స్నేహితులు తన మాటకు లోబడ్డారు. చివరిలో తన యథార్థతను గమనించారు. ఎందుకంటే దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం యోబు గారికి ఇవ్వబోతున్నాడు ప్రియులారా. ఇదినాన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, యవనస్తులైనటువంటి వారలారా, ప్రత్యేకముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఒక పార్టీలో ఓ దురలవాటును నువ్వు వ్యసనముగా మార్చుకుని దాన్ని అలవాటుగా చేసేటువంటి స్నేహితులు నీకు ఎంతమంది లేరు? ఇది నాన్న అలాంటి స్నేహితుడిని విడిచిపెట్టి నిజమైనటువంటి స్నేహితుడు, అర్ధరాత్రి వేళ వెలుగునిచ్చినటువంటి స్నేహితుడు, చీకటి జీవితాలను వెలుగును నింపినటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారని ఈ దినాన నేను మీతో మాట్లాడుతున్నటువంటి వాక్యము నీ కొరకే, నా కొరకే నేను అంగీకరించినట్లయితే నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి దినములన్నిటినీ, నీ దుఃఖ దినములన్నిటినీ ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 60:20 దేవుడు మాట్లాడుతున్నాడు దీర్ఘదర్శి యెషయా ప్రవక్తతో. ఈ దినాన ప్రభు ఎందుకు వచ్చిన వాళ్ళారా, ముగ్గురు స్నేహితుల్లో ఎలాంటి స్నేహితులను కలిగి జీవిస్తున్నావు? ఒక్కరు కలిగి వెళ్ళినట్లయితే ఆశ్రమించే స్నేహితులు నీకున్నారా? ఒకవేళ ఆశ్రమించిన స్నేహితుడు నీకుంటే నీ ఎక్కడ తీర్చగలిగినటువంటి స్నేహితుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ప్రియులారా? ఒకవేళ ఉన్నట్లయితే వారిని ఎక్కడ తీర్చి మరలా నీ దగ్గరకు వచ్చి వారక్కడ కూడా తీర్చుకుంటాడు. కానీ నీ యేసయ్యా అలాంటి వాడు కాదు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి అక్కర తీర్చినటువంటి స్నేహితుడు, ఆయన శరీర రక్తాలు మన కొరకు ధారాళముగా బహుమానముగా ఇచ్చినటువంటి స్నేహితుడు. అంతయు మనదే కదా, యేసునికున్నదంతయు మనదే కదా. తనకున్నదంతా ధారాళముగా దాతృత్వముగా అందించినటువంటి నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ప్రభు యొద్దకు వచ్చినటువంటి వాళ్ళారా, యోబు గారికి ఉన్నటువంటి ఎలీఫజ్, యోబు గారికి ఉన్నటువంటి బిల్దాదు, యోబు గారికి ఉన్నటువంటి మూడవ స్నేహితుడు జోఫర్, ఈ ముగ్గురు స్నేహితుల వలె మూడు రొట్టెలు నీకు అందించగలిగినటువంటి స్నేహితులను నువ్వు సంపాదించుకోవాలి. ఇది నాన్న అలాంటి స్నేహితులు లేక దురలవాటులు కలిగి చీకటిలో జీవించి నీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేయటూ, నీ కుటుంబము పరువు ప్రతిష్టలను తీస్తూ ఒకవేళ అవమానముల మధ్య నడుస్తూ ఉన్నట్లయితే దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరీక్షలు రాస్తున్నటువంటి యవనస్తుడా, ఎలాంటి స్నేహితులను సంపాదించుకో. విద్యను అభ్యసిస్తున్నటువంటి యవనస్తుడా, ఎలాంటి స్నేహితులను సంపాదించుకో. వ్యాపారం చేస్తున్నటువంటి స్నేహితుడా, ఎలాంటి స్నేహితులను సంపాదించుకో. ఒకవేళ ఇలాంటి స్నేహితులు నీకు లేకపోతే వ్యాపారంలో నీకు నష్టం వస్తుంది. ఎన్ని లక్షల రూపాయలు పెట్టినా తిరిగి రానటువంటి నష్టం వచ్చేటువంటి వ్యాపారాలు స్నేహితుల ద్వారా ఎంతోమంది కలిగినటువంటి వారై ఉన్నారు. నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు, మన స్నేహితునికి ఇద్దరు కుమారుడు. ఇళ్ళరా, ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు వ్యాపారం చేస్తానంటే తన తండ్రి దిగిపోయి ఉద్యోగం చేస్తున్నప్పుడు తనకు వచ్చినటువంటి దిగిపోయినటువంటి సొమ్ము అంతా 20-30 లక్షలు తన కుమారుడు వ్యాపారం చేయడానికి తన స్నేహితుల ద్వారా ఇస్తే 20 లక్షల్లో ఒక రూపాయి కూడా తినకుండా వారు పెట్టిన వ్యాపారం అంతా నష్టం వచ్చిందని స్నేహితులు తెలియజేస్తే ఇంకా వారికి ఎదురు వడ్డీ కడుతున్నటువంటి స్నేహితుడు నాకు ఉన్నాడు ప్రియులారా. ఎంతో బాధపడుతున్నారు. దేవుని సేవకునిగా వాళ్ళకి నేను తెలియజేసిన మాట ఏంటంటే, ఆ స్నేహితులు నమ్మద్దో, నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ జీవితంలో ఇలాంటి స్నేహితులను సంపాదించుకొని ఇదిగో యోబు గారు కలిగిన స్నేహితులు, దానియేలు గారు కలిగిన స్నేహితులు, ముగ్గురు అద్భుతమైనటువంటి స్నేహితులు, ఇలాంటి ఆత్మీయమైన స్నేహితులను సంపాదించుకొని ఇలాంటి మూడు రొట్టెలు ఎవరి చీకటిలో ఉన్నారో వారికి అందించి వారి చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపి రేపు రెండవ రాకడారు వారు కూడా నీతో పాటు దేవుని రాజ్యములో సంచరించగలిగినటువంటి భాగ్యములు నీకు, వారిని నడిపించగలిగిన ధన్యత వాక్యమునిచ్చిన బిడ్డలందరికీ మీకు మెండుగా నడిపించి
తోడయుండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారే మా కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజమైన స్నేహితుడు. యాకోబు గారు అంటాడు, ఈ లోక స్నేహము వైరము. ఈ లోకములో మీరు దేన్ని స్నేహించినది నీకు వైరం అవుతుంది. బడలా, ఇదిగో కుటుంబమా, నీకు నాస్తి దేన్ని దేవుని కంటే అధికముగా స్నేహము చేస్తూ ప్రేమిస్తూ ఉన్నావో అది నీకు విరోధులవుతారని వాక్య గ్రంథము సెలవిచ్చిందయ్యా. మాట్లాడిన మాటలు నాయన, బిడ్డలకు ఏ మాటలు అవసరమై ఉన్నాయో సూటిగా నువ్వు నాతోనే మాట్లాడవని, ఏ యవనస్తుడు ఏ యవనస్తురాలు ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారు వారి జీవితాల్లో చీకటి బ్రతుకులన్నీ వెలుగుమయముగా మార్చి నిజమైన స్నేహితునిగా మీ చెంత చేర్చబడి వారి జీవితాలన్నిటినీ వెలుగుమయముగా మార్చుకొని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ జీవ వాక్కులను బలపరిచి అటు వాక్యము ద్వారా నీ బిడ్డలు బలపరచబడి వాక్యానుసారముగా నడిచి నీ మేళ్లు పొందుకునే బిడ్డలుగా ఆయత్తపరచమని వాక్య దానకర్తవైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభారక కృప, తండ్రైన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకులను సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి నీకివించిన బిడలకును వెతబడినటువంటి వాక్యం బిడ్డల హృదయంలో ఫలించడానికి సదాకాలము మీ జయమెల్లప్పుడూ తోడై నడిపించునుగాక. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము, నీకును నీ భక్తులకును నిత్యమును జయము జయము, నీకును మాకును నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. అందరికీ మరణత. లారా, మీరు ఎక్కడికి ఆరాధనకు వెళ్ళకపోయినట్లయితే స్క్రీన్ పై కనబడుచున్నటువంటి అడ్రస్ ప్రకారం ఆరాధనలో సమయానుకూలముగా ఏకీవించవచ్చు. ఆధ్యాత్మికముగా మరి బలమైన వాక్య సందేశాలు విని ఆత్మ ఆధ్యాత్మికముగా మీరు బలపడవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాను. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు గన్నవరం, కేసరపల్లి, అలాగే విజయవాడ పట్టణంలో మీ స్క్రీన్ పైన కనబడుచున్నటువంటి అడ్రస్ల ప్రకారం మరి ఆదివార ఆరాధనలు, శుక్రవార ఆరాధనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఆరాధనలు ఏకీవించి మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యకు విడుదల పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి కుమారు మీ అందరికీ మరణాత తెలియజేస్తున్నాను. మరణాత, మరణాత. గాడ్ బ్లెస్ యూ.